జై శ్రీమనారాయణ. వళవేడులహిన్ అనేటటువంటి తిరువాయిమొళి నమ్మాళ్ళ వార్లు అనుసంధించినటువంటి ప్రబంధంలో మొదటి 10లో 5వ తిరువాయిమొళి, దానిని భగవంతుడి యొక్క సౌశీల్యము అనే ఒక గుణాన్ని ప్రధానంగా చేసుకుని ఆళ్ళవార్లు మనకి ప్రసాదించారు. అందులో 10 పాసురాల్లో భగవంతుడి యొక్క సౌశీల్యాన్ని తెలియజేసి ఆయన ఎంత సులభుడై అందరిలోనూ అందరితోటి దేవతల దగ్గర నుంచి ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఒక చిన్న గడ్డి పరక దాకా ఎట్లా చేరి ఉంటాడో దానిని మనకి వర్ణించారు. అలాంటి భగవతత్వం లోకమంతా వ్యాపించి ఉంటుంది కనుక అంత గొప్ప తత్వాన్ని నేను చేరి కలుషితం చేయడం తగదు అని వారు దూరం కావాలి అని అనుకున్నప్పుడు, దూరంగా ఉండాలి అని అనుకున్నప్పుడు భగవంతుడు ఆ సౌశీల్యం అనేటటువంటి ఒక గుణాన్ని చూపించి అన్ని వస్తువులని స్వీకరించగలిగినటువంటి తాను ఆ వస్తువుల యొక్క సాన్నిహిత్యం చేతనే తనకి ధారకమవుతుంది, తాను సత్తా కలిగి ఉంటాడు అనే విషయాన్ని తెలియచేసి క్రమంగా ఆళ్వార్లను మళ్ళీ స్వీకరించినటువంటి విధానాన్ని తెలియజేస్తారు. భగవంతుణ్ణి చేరి మనం జీవించినట్లుగానే మనతో పాటు ఉన్నప్పుడే ఆయన కూడా జీవించి ఉంటాడు. ఎందుకంటే ఆయన స్వరూపం నిలబడాలన్నా, మన స్వరూపం నిలబడాలన్నా ఆయన మనం ఇరువురం కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది నిలబడుతుంది. తండ్రి తనయుడు అని మనం అన్నాము అని అంటే తనయుడు ఉన్నప్పుడే ఆయన తండ్రి అవుతాడు, తండ్రి ఉన్నప్పుడే ఆయన తనయుడు కూడా అవుతాడు కదా. సో ఆయన జగదీశ్వరుడు కావాలి అంటే ఆయన యొక్క శాసనంలో ఉండేటటువంటి జగత్ అనేది ఒకటి ఉన్నప్పుడే కదా. ఆ జగత్ అనేది లేకపోతే ఆయనకి జగదీశితృత్వం అనేటటువంటిది నిలబడే ప్రశ్నే లేదు. అంచేత తన యొక్క సత్తా కోసం తాను, తన యొక్క ధారణ కోసం తాను ఈ జీవులను అందరినీ కూడా తాను స్వీకరిస్తాను ఆళ్వారే. అందుచేత మీరు కూడా అట్లాంటి వ్యంగ్యం పడాల్సిన అవసరం లేదు సుమా అని తెలియచేయడం మనకి ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. అది చివరికి వచ్చేటప్పటికీ ఇది ఆళ్వార్ స్వస్థ చిత్తులై వారిలో కలిగినటువంటి వ్యామోహాన్ని తొలగించుకుని తిరిగి మళ్ళీ భగవద్ అభిముఖులు కావడం అనేది మనకి ఇందులో తాత్పర్యంగా కనిపిస్తుంది అని చివరి పాసరం తెలియజేస్తుంది. ఆ చివరి పాసరాన్ని పూట మనం అనుసంధానం చేసుకుంటున్నాం. పాసరం చెప్తాం ఒకసారి అందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం, ఆళ్వార్ తిరువడిగళే శరణం, మాలే మాలే మాయ పెరుమానే, మాయ పెరుమానే మామాయనే, మామాయనే ఎన్నెన్ను ఎన్నెన్ను మాలే ఏరి, మాలే ఏరి మాలరుళాల్, మాలరుళాల్ మన్ను కురుహూర్, మన్ను కురుహూర్ సెడగోపన్, సెడగోపన్ పాలే తమిళర్, మాలే తమిళర్ ఇసేకారర్, ఇసేకారర్ పత్తర్ పరవం, పత్తర్ పరవం ఆయిరత్తిల్, ఆయిరత్తిల్ పాలే పట్ట, పాలే పట్ట ఇవైపత్తుం, ఇవైపత్తుం వల్లార్ కిల్లై పరివదే, వల్లార్ కిల్లై పరివదే మాళ్వార్ తిరువడిగళే శరణం. ఆళ్వార్ యొక్క ఈ 10 పాసురాలు అనుసంధించిన వారికి కలిగే ఫలితం ఫలశ్రుతి ఈ పాసురం మనకి. మాలే ఆయనలో ఉండేటటువంటి ప్రేమ ఆధిక్యము, సర్వాధిక్యము, అందరి ప్రేమల కంటే మించినటువంటి ప్రేమ ఆయనకు ఉండేటటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ కలిగినటువంటి
సర్వాధికుడైనటువంటి ఓ భగవానుడా, మాయప్పెరుమానే ఆశ్చర్యకరమైనటువంటి గుణములలో కూడా తనకంటే మించినవాడు లేనివాడా? మాయ పెరుమానే గుణముల వల్ల వచ్చేటటువంటి గొప్పతనం, మాయనే అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైన చేష్టలు చేసేటటువంటి వాడా, ఇది చేష్టల వల్ల వచ్చేటువంటి గొప్పతనం. ఒకటి, మాలే స్వరూపం చేత వ్యాపించి ఉండడం, అంతటా నిండి ఉండుట. మాయనే, మాయ పెరుమాని అని తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మాయా సంబంధమైనటువంటి గుణాలే చెప్పారు. ఇందులో అదే ఒకటి స్వరూప వ్యాపనము, రెండవది మాయ పెరుమాని గుణముల చేత అందరికంటే మించినవాడు, మా మాయనే చేష్టలలో కూడా తనకంటే మించిన అద్భుతమైన చేష్టలు చేయగలిగినటువంటి వాడు ఎవడు లేడు. కృత్యాల్లో ఇంత గింజలోంచి అంత వృక్షాన్ని రప్పించడం, ఏమీ లేనటువంటి స్థితిలోంచి ఇంత విశ్వాన్ని, ఏది కనిపించని దశలోంచి ఇన్ని రకాలు కనిపించేట్టుగా తయారు చేయడం, ఇవన్నీ కూడా ఆయనలో ఉండేటటువంటి ఆయన చేసేటటువంటి ఆశ్చర్యకరమైన చేష్టలు. ఇప్పుడు స్వరూపము, విభుత్వం, రెండు ఆయనకుండే గుణముల యొక్క ఆధిక్యం, మూడు ఆయన చేసే చేష్టల యొక్క ఆధిక్యం. ఇలాగ మూడు రకాలుగాను సంబోధించి ఎన్నెన్న ఇలా ఈ రకంగా అనేక పేర్లతోటి ఆయన్ని అనుసంధానం చేస్తూ, మాలే ఏరి మాలరుళాల్, మాలే ఏరి ప్రేమ అధికమైనటువంటి మాల్ భగవంతుడు, ఆళ్వార్ల విషయంలో ఆయనకి కలిగినటువంటి ప్రేమ అత్యధికము. మాలే ఏరి మాల్ అరుళాల్, అలాంటి భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత మన్ను కురుగు చెడగోపన్, ఉనికి పొందినటువంటి కురుగూరులో వేంచేసి ఉండే నమ్మాళ్ళవార్లు, భగవంతుడి యొక్క ప్రేమ వల్లనే ఈయన పిలిచినటువంటి పేర్ల వల్ల ఆయనలో ఉండే గొప్పతనం తెలుస్తోంది. ఆయన సహజంగానే అంత ప్రేమ కలిగినటువంటి వ్యక్తి కనుకనే ఆళ్ళవార్లను తిరిగి ఆయన జీవింప చేసుకున్నాడు అన్నమాట. ఆళ్ళవార్లు, అలాంటి ఆళ్ళవార్లు పాడిన ఈ 10 పాటలు అని రావాలి. ఆయన ఎలాగ పాడారు అంటే దేంట్లో పాడారు, ఎలా పాడారు అనేది మధ్యలో చెప్తున్నారు. మళ్ళీ పాలే తమిళర్ ఇసెకారర్ పత్తర్ పనవం ఆయిరత్తిన్, ఈయన పాడినటువంటి అటువంటి సెడహోపన్ నమ్మాళ్ళవార్లు పాడిన 1000 పాటలు ఎలాంటివి అంటే ద్రావిడ గీతికలుగా ఏర్పడ్డ పాటలు ఇవన్నీ కూడా. ఆ ద్రావిడ గీతికలు అంటే ఎట్లాంటివి, ఆ ద్రావిడం ఎట్లాంటిది అని చెప్తున్నాను. పాలే తమిళర్, పాలలాగా రుచికరంగా ఉండేటటువంటి తమిళ భాష, తమిళ భాష అంతా కూడా పాలలాగా భోగ్యంగా ఉండేది. ఇసెకారర్ చక్కటి రాగములతోటి సంకీర్తన చేయడానికి యోగ్యమైనటువంటివి, తమిళ పాటలన్నీ అలానే ఉంటాయి. బహుశా అందుకేనేమో పాటలు పాడుతుంటే తమిళం వాళ్ళు మనకి తాళం వేస్తుంటారు, మనవాళ్ళు కదలరు ఇలాగా. మనవాళ్ళకి పాడాలంటే అసలు పాట రాదు. అందులో తెలుగు వాళ్ళకి అస్సలు పాట రావడం చాలా కష్టం, తమిళం వారికి అది లేదు. ఎక్కడన్నా కాస్త ఒక రాగం కూని రాగం వినిపించింది అంటే దాంట్లో వాడు కూడా చక్కగా తల కలుపుతారు, తాళం వేస్తారు, పక్కవాడు ఉంటే వాడి మీద కూడా వేస్తారు. రాగంలో లయం కావడం అనేటటువంటిది వాళ్ళకి సహజంగా లభించినటువంటి ఒక దేశీయమైనటువంటి ఒక లక్షణం కాబోలు. అంచేత ఇసెకారరు వాళ్ళంతా కూడా రాగాత్మకులు, పత్తర్ పైగా భక్తులు కూడాను. అలాంటి వాళ్ళంతా కూడా పరవం ఆయురం, వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి
వాళ్ళు ఆదరించేటటువంటి పాటలు ఈ ఆళ్వారు పాడినటువంటి 1000 పాటలు కూడా. శఠగోపన్ 1000, ఆళ్వార్ల యొక్క 1000 పాటలు. ఈ పాటలు ఎట్లాంటివంటే ఇలాంటి వాళ్ళంతా కూడా పరవం 1000 అన్నమాట. వీళ్ళందరూ కూడా ఆదరించేటటువంటి 1000 పాటలు. అలాంటి 1000 పాలే పట్ట ఇవై పత్రం, పాలే 1000 బాలే, ఆ 1000 పాటలలో చేరినటువంటి ఇవై పత్రం. ఈ 10 పాటలు కూడా వల్లార్కు వీటిని ఎవరైతే అనుసంధానం చేస్తారో, వీటిని ఎవరైతే నేర్చుకుంటారో అలాంటి వారికి ఇల్లై పరివదు, పరివదు భగవంతుడి యొక్క ఎడబాటు వల్ల కలిగేటటువంటి క్లేశం అనేది ఇల్లై ఉండదు సుమా అని ఫలశ్రుతిని చెప్తున్నారు. భగవద్ అలాభ క్లేశం, భగవంతుడు అయ్యో నన్ను చూస్తున్నాడో చూడలేదో, నా మీద దయ ఉందో లేదో, నా మీద అనుగ్రహం ఉందో లేదో, ఇలా కొంతమంది అడుగుతుంటారు. అయ్యో నేను ఎన్ని పూజలు చేస్తున్నాను, ఎన్ని జపాలు చేస్తున్నాను, ఎన్ని వ్రతాలు నోస్తున్నాను, ఎన్ని చేస్తున్నా నా మీద దేవుడికి దయలేదండి, లేకపోతే వీడు బతుకుండేవాడే. కానీ అనిపిస్తుంది అప్పుడప్పుడు అట్లా కదా. సో అలా ఎవరికైతే భగవంతుని ఎడబాటు వల్ల కలిగే మానసికమైనటువంటి ఒక విశ్లేషము ఉంటుందో అలాంటిది ఈ 10 పాటల్ని అనుసంధానం చేసినట్లయితే ఉండదు సుమా అని ఆళ్వార్ ఫలశ్రుతిని చెప్తున్నారు. ఇందులో 6 మాలే, ఇప్పటి ఎంబెరుమానుడే ఆశ్చర్యమాన సౌశీల్య వాత్సల్యాది కళ్యాణ గుణంగలయ్యం, ఆశ్చర్యమాన దివ్య చేష్టితంగళయ్యం, కాలతత్వం ఎల్లాం పేసినాలుం ఆరాధ అభినివేశత్తై ఉడయనాయి, అంద గుణంగళయే ధారకమాహ ఉడయనాన కురుహూర్ చెడగోపన్ సొన్న. ఆళ్వార్ల గురించినటువంటి విశేషణాలు చెప్తున్నారు. ఏంటివి? భగవంతుడికి సంబంధించిన ఆశ్చర్యాన్ని కలిగించే అంటే నిత్య నూతనంగా ఉండేటటువంటి భగవంతు యొక్క సౌశీల్యము, దోషములని చూడకుండా అనుగ్రహించేటటువంటి వాత్సల్యము, ఇలాంటి కళ్యాణ గుణాలని ఎన్నింటినో ఆళ్వార్ అనుసంధానం చేస్తున్నారు కదా. అలాంటి కళ్యాణ గుణాలని ఆశ్చర్యమాన దివ్య చేష్టితంగళయ్యం, ఆయన చేసేటటువంటి రకరకాల పనులని కూడా ఆళ్వార్ పాడడం ప్రారంభిస్తే వారికి ఇంత గంట సేపు పాడేశాం కదా ఇక చాలండి, లేదు ఒక పూటంతా పాడాం కదా ఇంకా చాలండి ఈ పూటకి, వెళ్ళిన తర్వాత మెలిక కాస్త ఇంకా ప్రసాదం పుచ్చుకుందాం అనేది వీరికి ఉండనే ఉండదు. ఇది కాలతత్వం ఉళ్ళదనయం పేసినాలం, కాలతత్వం ఎల్లాం పేసినాలం, కాలం అనేది ఎప్పటిదాకా ఉంటుందో అప్పటిదాకా అలా పాడుతూనే ఉన్నప్పటికీ కూడా ఆరాధ అభినివేశం, తరగనటువంటి ఆరిపోనటువంటి ప్రేమ వీరిలో ఆళ్వార్లో ఉంది. ఎందుకని అంటే అంద గుణంగళయే ధారకమహవుడైనానా, అవే వీరికి ధారకం, వీరికి మంచినీళ్ళును భోజనమును వీరికి ధారకము పోషకము కానే కావు, అంచేత అవే అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి కురుహూర్ చెడహోపన్ సొన్న. కురుహూర్లో ఆళ్వార్ తిరునగర్లో ఉండేటటువంటి నమ్మాళ్వార్లు అనుసంధానం చేసినటువంటి సర్వజన భోగ్యమాన 1000 పాలే పట్ట ఇవపత్తుం, ఇది కేవలం ఎవరికో వీరికి వారికి అనేటువంటి పరిస్థితి లేదు, సర్వజనులకి కూడా అందరికీ, కాస్త హృదయం ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చేటటువంటి 1000 పాటలలో చేరినటువంటి వాటిల్లో పడిన అవత్తిన్ పాలే పట్ట, వాటిలో పడినటువంటి వాటిలో చేరినటువంటి ఈ 10 పాటలను వల్లార్కు ఎంబెరుమానై విశ్లేషిక్కై ఆగిర తీంగ్ ఇల్లై ఎంగిరా, భగవంతుని ఎడబాయుట అనే చెడు ఉండదు. తీంగు అంటే చెడు, అలాంటి చెడు వీళ్ళకి రానే రాదు సుమా అని ఫలశ్రుతి చెప్పారని 6 తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్
మనకి తెలియజేశారు. ఇప్పుడు ఈడుంచి కూడా ఒకసారి చూద్దాం. నిగమతిల్ ఈ తిరువాయుమొడి అభిసికవల్లార్కు ఆ అవన్ వరక్కొళ్ళ అయోగ్యతానుసంధానం పణి అహన్ర్ ఇవర్ పట్ట క్లేశం పడవేండా ఎంగిరారు. ఈ చివరి పవసరంలో ఈ తిరువాయుమొడియే అభ్యసికవల్లార్కు, ఇది ఎవరైతే దీన్ని అభ్యసించగలుగుతారో, వల్లార్ గలిగేవాళ్ళు ఎవరైతే వీటిని అనుసంధించగలుగుతారో అలాంటి వారికి అవన్ వరక్కొళ్ళ అంటే భగవంతుడు రాగానే, ఆయనంతట ఆయనే వచ్చినప్పుడు అయోగ్యతానుసంధానం పణి అహన్రు, నేను తగను అని దూరంగా పోయి ఇవర్ పట్ట క్లేశం, అదా వెళ్ళి దూరమైపోయి ఆళ్వార్లు ఒక బాధపడ్డారు, వీరు అనుభవించారు. ఇలాగ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి వాళ్ళకి రాదు. ఇవర్ పట్ట క్లేశం పడవేండా, అలాంటి అవసరం ఉండదు సుమా అని ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు సుమా దీంట్లోనూ అని చెప్తున్నారు. మాలే స్వరూపత్తాల్ వంద విభుత్వం. మాల్ అంటే ప్రేమ అని అర్థం మామూలుగా కదా, విశేషణం లేకుండా చెప్పడం చేత అది ఇతరమైనటువంటి ప్రేమల అందరి ప్రేమల కంటే ఎక్కువైన ప్రేమ అని మనకి దాంతో తాత్పర్యం తెలుస్తుంది. ఈ అంతటా వ్యాపించి ఉండేటటువంటి స్వరూపాన్ని గురించి కనుక ఇందులో మనకి విభుత్వం తెలుస్తుంది. స్వరూపం చేత ఆయనలో ఉండేటువంటి వైభవం విభుత్వం. మాయ పెరుమానే గుణత్తాల్ వంద విభుత్వం. ఆయనలో గుణములు అందరికంటే అధికం. నిజానికి జీవుడికి కూడా విభుత్వం ఉంది, మనకు కూడా విభుత్వం ఉంది, కానీ మనకి విభుత్వం దేనివల్ల అంటే జ్ఞానం వల్ల విభుత్వం. స్వరూపం అణువైన గుణములు విభువే, భగవంతుడికి గుణములు విభువే, మనకి గుణములు విభువే. అయితే భగవంతుడికి స్వరూపం కూడా విభువు, మనకి గుణములు మాత్రమే విభుత్వం ఉంది. మనకి స్వరూపం అణువే, గుణ విభుత్వంలో ఆయనకి మనకి ఏం తేడా లేదు. జత అది ముక్త స్థితి ఏర్పడ్డ తరువాత జీవుడికి ఉండేటటువంటి అవరోధాలు తొలగిపోతాయి కనుక అప్పుడు వీడి గుణాలు కూడా సర్వత్రా ఎక్కడెక్కడ భగవంతుడు వ్యాపించి ఉంటాడో అన్ని చోట్ల ఈ జీవుడికి ఉండేటటువంటి భగవత్ సేవ చేసుకోవాలనే తపనకి సంబంధించినటువంటి గుణాలు అన్నీ కూడా వ్యాపించి ఉంటాయి. అంటే పరంపదంలో ఉండేటువంటి నిత్యులకి ముక్తులకి కూడా భగవంతుడు, ఇక్కడ మన సాకేతంలో పెరవాళ్ళు ఉన్నారనుకోండి, ఈయనకు ఉత్సవం జరుగుతుందనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ కూడా సేవిస్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ కూడా రాగలుగుతారు, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి సేవించగలుగుతారు. గుణాల విభువు కదా వారికి కూడా. అంచేత విభువు అనంటే అర్థం ఏంటి? అంతటా దేశము చేత కానీ కాలము చేత కానీ దానికి ఒక అవధి అనేటటువంటిది లేకుండా వ్యాపించి ఉండడం వాళ్ళకు కూడా ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటాయి. చేత మాయ పెరుమానే ఆయన గుణముల చేత ఉండే విభుత్వాన్ని చెప్పారు ఈ పదం ద్వారా. మామాయనే చేష్టితంగళాలు వంద ఆధిక్యం. ఆయన చేసేటటువంటి పనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేవే కనుక వాటిల్లో ఉండేటువంటి వైభవాన్ని చెప్పారు. ఎన్నెన్న మాలే ఏరి ఈ రకంగా అనుసంధానం చేయడం చేత వీరిలో ఒక రకమైన ప్రేమ పెరిగిపోయింది. అది ఎంత ప్రేమ కలిగిందంటే చెప్పడానికి వీలు కానంత ప్రేమ వీరిలో పెరిగింది. ఎవరిలో? ఆళ్వార్లలో. ఇందాక పైన ఆరాయిరప్పడిలో ఆ మాల్ కూడా పరమాత్మకే, ఇక్కడ మాల్ ఆళ్వార్లకి అన్వయిస్తున్నారు. ఈడులో మాలే ఏరి ఎన్నెన్ను మాలే ఏరి భగవంతుడి గుణాలు అనుసంధానం చేస్తూ ఉన్న కొద్దీ ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నట్టుగా
వీరిలో రుచి పెరిగి ఆ రుచి ప్రేమ ప్రేమ వ్యామోహంగా మారిపోయి అది పిచ్చిగా మారిపోయింది. చేత మాలే ఏరి అది వీరిలో వ్యామోహంగా పిచ్చిగా మారిపోయింది అన్నమాట. ఏవం విధమాన వైలక్షణ్యత్తై అనుసంధిత్తు నాన్ అయోగ్యన్ ఎన్ను అగలుంబడి పిచ్చేరి. ఆ పిచ్చి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని తలుచుకొని నేను తగను అని వీరు దూరం అయిపోయేంతవరకు పెరిగిపోయింది ఆళ్వార్లలో. మాలరుళాల్ మన్ను కురుగూర్చడగోపన్. మాల్ పరమాత్మ, ఆయన స్వామి, ఆయన యొక్క అనుగ్రహ విశేషం చేత స్థిరంగా ఉండేటటువంటి ఆ ఆళ్వార్ తిరునగర్లో వేయించేసి ఉండే నమ్మాళ్వార్ అన్నారు. తన్నై ముడిత్తు కొల్వదాహ కళుత్తిలే కైత్తై ఇట్టుకొండవనై అరుత్తు విడవిడువారై పోలే. మెడలో ఇక ఊరి వేసుకొని ప్రాణం తీసేసుకుందాము అని అనుకునేటటువంటి వ్యక్తి సిద్ధపడిపోతుంటే ఆ క్షణంలో వచ్చి దాన్ని జాగ్రత్తగా కట్ చేసేసి వాణ్ణి రక్షించినట్లుగా భగవంతుడు ఆళ్ళవాటిని కాపాడాడు. ఇప్పుడు సీతాదేవి లంకానగరంలో జడని ముడివేసుకుని ఇక తన ప్రాణాన్ని తీసేసుకోవాలి అని సిద్ధపడిపోయింది. మరొక క్షణం దాటితే ఓసే ఆవిడ దక్కేది కానే కాదు. ఇప్పుడు ఆవిడ్ని ఆ ఉపద్రవంలోంచి విరమింప చేయాలి. ఎట్లా అంటే ఏది తలిస్తే ఆవిడ ఆ ప్రయత్నంలోంచి సహజంగా వెనక్కి వెళ్ళిపోతుందో అలాంటి ప్రయత్నం ఆవేళ ఆంజనేయ స్వామి చేశాడు. రామచంద్రుడి యొక్క వంశవృక్షాన్ని అనుసంధానం చేస్తూ ఆయన గుణాలని పాడితే క్రమంగా తను మర్చిపోయి అందులోంచి బయటపడింది. అది ఒక సన్నివేశం. ఆయన ఆ సమయంలో కనుక అక్కడికి వెళ్ళకపోతే ఆ తర్వాత ఏమై ఉండేదో మనకి తెలియదు అన్నమాట. చేత అలాగే ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడ్డ వ్యక్తిని వచ్చి కాపాడి రక్షించేటటువంటి వ్యక్తిలాగా తన్నై ముడుత్తు కొల్వదాహ తనని నశింప చేసుకోవడం కోసం కళ్ళిత్తిలే తన కంఠంలో కైత్తై ఇట్టుకొండవనై మెడలో తాడు చుట్టుకు పెట్టుకున్న వాడిని అరుత్తు విడువారైపోలే. అది కట్ చేసి వాళ్ళని విడదీసినట్లుగా. దీనికి ఇంకా మరొకటి ఏదో కథ కూడా మనకి అర్జునుడికి సంబంధించి ఒకటి ఉంది అని మనకి చెప్తారు. కర్ణుడితో యుద్ధానికి వెళ్ళాడు ఒకరోజు ధర్మరాజు గారు. చావు దెబ్బలు తిన్నాడు, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి అన్నట్టుగా పాప వెనక్కి తిరిగి బయటకు వచ్చాట. సరే కాసేపు అయింది, మరొక వైపు అర్జునుడు వెళ్ళాడు. సరే తన పని ముగించుకొని ఆయన వచ్చాడు. ఈయన ఏదో ధర్మరాజు గారు వెనక్కి వచ్చేసారట అని తెలిసి వచ్చి చూసేటప్పటికి ధర్మరాజు గారికి ఒళ్ళు మండిపోయింది అర్జునుడిని చూసి. నువ్వు ఉండి కాపాడాల్సినటువంటి బాధ్యత నీకుంటే నువ్వేమో ఎక్కడికో వెళ్ళి నన్ను చావదెబ్బలు తినేటట్టుగా వదిలిపెట్టి కూర్చున్నావు నువ్వు అని అర్జునుడిని చూసి కోప్పడి, ఎందుకు నీ గాంధీవం తీసి శుభ్రంగా దాన్ని హాయిగా కృష్ణుడికి ఇచ్చి నువ్వు సారథ్యం చేసుకోవా అన్నాడు. పాపం దాంతో అర్జునుడికి బాధ వేసి తన ప్రాణం తీసుకునేటటువంటి ఉద్యమానికి సిద్ధపడితే శ్రీకృష్ణుడు వచ్చి అతన్ని కాపాడుతాడు అని మనకి భారతంలో ఒక సన్నివేశం. అట్లాగా ఎవడో ఏదో కారణం చేత భక్తుడై ఉండి తన ప్రాణాన్ని తొలగించుకుని తీసేసుకునే ఒక స్థితి ఏర్పడితే అలాంటి సన్నివేశంలోంచి భగవంతుడే స్వయంగా వాణ్ణి ఏదో ఒక ప్రయత్నం చేసి కాపాడేటట్లుగా ఈ ఆళ్వార్లను కూడా ఇప్పుడు భగవంతుడు కాపాడాడన్నమాట. తన సౌశీల్యం అనేటువంటి ఒక గుణాన్ని చూపించి, ఎందుకని ఆళ్వార్లకు కూడా భగవంతుణ్ణి ఎడబాసి దూరంగా ఉండడము అంటేనే నశించినట్టు లెక్క. అగన్రు ముడియప్పుక్క ఇవరై పొరుందు విట్టు కొళ్ళ. అహన్రు ముడియప్పుక్క, ఎడబాయడం అంటేనే నాశించడం కదా, అంచేత ఎడబాసి ఈయన నశించాలి అని అనుకున్నప్పుడు ఇవరే పొరుంద విట్టుకొళ్ళ, వీరిని కాస్త మళ్ళీ
అమరి ఉండగలిగేటట్లుగా తయారు చేసుకున్నాడు. మళ్ళీ కాస్త జాగ్రత్తగా ఉండగలిగేట్టుగా తయారు చేసుకుంటే అవ నరుడాలే పొరుందిన ఆళ్వార్ ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మళ్ళీ కాస్త స్వస్థతని పొంది ఉన్నారు. ఈయన భగవంతుడి యొక్క అనుగ్రహం లేని అరక్షణం కూడా వీరు జీవించనే జీవించరు. ప్రతి క్షణంలోనూ భగవద్ అనుగ్రహం వీరికి కావలసిందే. అది ఎట్లా ఉందిట అంటే, పిడిదోరుం నెయ్యొడియచ్చల్లాద సుకుమారరై పోలే, నిన్ర నిన్ర నిలైగలోడోరుం అవన్ అరుళ్ ఒళియ నడక్క మాట్టార్. నిన్ర నిన్ర నిలైగల్ తోరుం అంటే వీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అది సంశ్లేష స్థితిలో ఉన్నా విశ్లేష స్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా భగవంతు యొక్క అనుగ్రహం లేనిదే వీరు అరక్షణం కూడా జీవించనే జీవించలేరు అనేది ఎట్లా ఉంది అంటే, పిడిదోరుం నెయ్యుడే చెల్లాదు సుకుమారరై పోలే. కొంతమందికి ఒక్కో ప్రతి ముద్దకి ముద్దకి ఏదో ముద్ద ముద్దకి బిస్మిల్లా అన్నట్టుగా వాడికి ప్రతి ముద్దకి ప్రతి ముద్దకి కాస్త ఆ నెయ్యి అంటకపోతే అది వారికి సొక్కదట. అంటే ఇది వరకు రోజుల్లో ఎప్పుడు అలా ఉండేది కాబోలేదు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు అట్లాగా నీ అసలు నీ పేరు చెప్తేనే భయపడిపోయి అసలు ఎక్కడ ఫ్యాట్స్ ఉంటాయో ఏమవుతాయో ఎక్కడ ఏమి ప్రమాదం వచ్చేస్తుందో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందో అని బెంగపడి ఈ రోజుల్లో ఇలాంటి ఉదాహరణ మనకి పెద్దగా అంత సబబు కాదేమో కానీ, బట్ ఒకనాడు ఆ రకమైనటువంటి స్థితి ఉండేది. అంటే ముద్ద ముద్దకి ముద్ద ముద్దకి నెయ్యి కలిపి తినేటటువంటి అది తిన వేయకపోతే అసలు వీడికి ముద్ద దిగనే దిగదు అన్నమాట. అది ఒక రకమైనటువంటి వాళ్ళ పెంపుదలలో ఉండే ఒక బహుశా సౌకుమార్యపు స్థితి కాబోలు. అట్లాగే తినేటటువంటి వ్యక్తుల్లాగా ఆళ్వార్ ప్రతి మాటకి ప్రతి మాటకి కూడా అరుళ్ 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 అని అంటుంటారన్నమాట. ఏదో ఇది చేయదరుడ వేణు, అది చేయదరుడ వేణు, ఇది చేయదరుడ వేణు, అందులోంచి వచ్చింది ఈ అరుళ వేణు అనేటటువంటి మాట. ఆ అరుళ్ కృప భగవత్ కృప అనేది వీరికంతా అదే ధారకం, అదే పోషకం, అదే భోగ్యం, అదే సర్వము కూడా. అందుచేత ఇప్పుడు ఏమన్నారు ఇక్కడ, మాలరుళాల్ మన్ను కురుగూరు సెడగోపన్. ఆ భగవంతు యొక్క అనుగ్రహ విశేషం చేత ఆయనకు అరుళ్ ఉండడం చేత మన్ను కురుగూరు మళ్ళీ వీరు స్వస్థతని పొందినారు. పాలే తమిళర్ పాల్ పోలే ఇనియ తమిళై ఉడయవర్గల్, పాలవలే అందంగా ఆనందంగా భోగ్యంగా రుచికరంగా ఉండేటటువంటి తమిళ గానములని అయితే తమిళ భాష యందు ప్రవేశం కలిగినటువంటి ఇనియ తమిళై ఉడయవర్గల్, చక్కటి అందమైనటువంటి తమిళ భాషని నేర్చినటువంటి మహనీయులకు కూడా ఈ ఆళ్వార్ దివ్య ప్రబంధం అంటే వాళ్ళకి చాలా ఆదరం ఉంటుంది. అంతే కదా, ఇసేకారర్ ఈలుక్ ఇసయ ఈలుక్ ఇసయ ఇసై ఇడవల్లవర్గల్, ఒక ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వాక్యానికి కూడా దానికి తగినట్టుగా ఒక రాగాన్ని కూర్చగలిగినటువంటి మహనీయులు ఉంటారు. మంచి రాగాల్లో అనుభవం కలిగినటువంటి మహనీయులు. శ్రీ మధుర కవిగళయ్యం నాథమునిగళయ్యం పోలే ఇరుక్రుం అవర్గల్, దేవగానం తెలిసినటువంటి మహనీయులు నాథములు. సాక్షాత్తు నమ్మాళ్వార్లో అనుసంధానం చేసినప్పుడు ఆ అనుభవంతో గ్రహించినటువంటి వ్యక్తులు మధుర కవి ఆళ్వార్లు. అనగా వాడు ఇప్పుడు ఏదైనా ఒక ఎవరో ఒకడు కవిత్వం కూర్చి దాన్ని ఇంకోడెవడో రాగం కూర్చాడు అనుకోండి, అది కూడా బాగానే ఉంటుంది. కానీ సహజమైనటువంటి ఆ స్థితిలో ఉండి ఆ అనుభవంతో ఆ శబ్దాన్ని వ్యక్తం చేసినప్పుడు ఉండే అందం, వీడు కూర్చుని దాంట్లో కవిత్వం నేర్చుకుని దానికి రాగాలు నేర్చుకుని వీడు రాగాలు కూరిస్తే ఆ అందం ఉండదు దాంట్లో. ఇప్పుడు రామదాస్ కీర్తనలకి రాగాలు కూర్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, అన్నమయ్య కీర్తనలకి రాగాలు కూర్చేవాళ్ళు చాలామంది ఉన్నారు,
అయితే అప్పట్లో ఆ అనుభవం కలిగినప్పుడు, ఆ జైల్లో ఉండేటప్పుడు ఆ రామదాసు గారికి ఆ దెబ్బలు తగులుతుంటే ఆయన పాడిన పాటలు ఎట్లా ఉంటాయో, బహుశా అది విన్న వాళ్ళకి హృదయం కరిగిపోతుంది అని అనుకుంటా. ఎవడబ్బు సొమ్ముంది, అవన్నీ కులుకుతూ కూర్చున్నావయ్యా, అవన్నీ పెట్టుకుని ఇవన్నీ నీ తాతగారు చేయించారా, నీ మామగారు చేయించారా, లేదా మీ నాన్నగారు చేయించారా, నీకు ఆభరణాలన్నీ పెట్టు కులుగుతూ కూర్చున్నావు, నేనేమో ఇక్కడ దెబ్బలు తింటూ ఏడవలసి వస్తుందా అంటూ ఆయన పాడిన ఆ పాటలు ఉన్నాయి చూసావా, అవి ఆ టైంలో ఆయన పాడితే అప్పుడు నేరుగా విన్నవాళ్ళకి బహుశా అది వాళ్ళల్లో కూడా ఆ రకమైనటువంటి భావం పొంగడానికి అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడు కాస్త సంగీతం నేర్చుకుని ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉంటీవి రామచంద్ర అంటే ఇప్పుడు పాడేవాళ్ళకి ఆ భావం ఎలా వస్తుంది, ఆయన అలాగా ఏదో రాగాలు తీస్తూ పాడతాను అప్పుడు అప్పుడు తీసే రాగాలు వేరే ఉంటాయి అవి. అంటే ఆ రాగం ఆ రాగంతో ఆ రకమైనటువంటి లోపల భావం కలిగినప్పుడు వచ్చే రాగం వేరే ఉంటుంది. ఏదో సంగీతం వచ్చిన వాళ్ళ తర్వాత వీళ్ళకు వచ్చేటటువంటి ఏదో లిరిక్ని చూసి దాంతోపాటు వీడు రాసి దానికి సంగీతాలు కూర్చేటటువంటి స్థితి వేరే ఉంటుంది. సహజ భావం కలిగిన వాడు దాన్ని వ్యక్తం చేసినప్పుడు అది వింటే మనలో కూడా ఆ భావం సహజంగానే వస్తుంది. లిరిక్ విన్నప్పుడు, లిరిక్ రాసి దానికి సంగీతం కూర్చి దాన్ని పాడినంటే బాగుందండి, చాలా బాగా పాడుతున్నాడు, రాగం మాత్రం భలే అద్భుతంగా ఉందిలేండి అంటారు తప్ప హృదయం కదలదు, బుర్ర కదులుతుంది అంతే. భావం కలిగిన వాడు పాడితే గుండె కూడా కదులుతుంది, గుండె కరుగుతుంది. మిగతా వాళ్ళ వల్ల బుర్ర కదులుతుంది అంతే. వాల్మీకి కాళిదాసుకి ఉన్నంత తేడా అంట. రామకథని వాల్మీకి పాడాడు, రామకథని కాళిదాసు గారు కూడా పాడారు. కాళిదాసు గారు పాడినటువంటి పాటకి కూర్చున్నటువంటి వాడు ఎంత వాడైనప్పటికీ కూడా ఆయన తల కదపకుండా ఉండలేడు. కాళిదాసు పాడినటువంటి ఆ రామ ఆ గుణ అనుసంధానం, ఆయన రఘువంశ మహాకావ్యంలో పాడినటువంటి రామ కథ సన్నివేశాలని విన్న వాళ్ళకి భేష్, మంచి ఉపమానాలు అద్భుతంగా ఉన్నాయి అని బుర్ర ఎగరేయకుండా ఉండని వాడు ఉండడు ఎప్పుడు కాళిదాసు పాడింది. కానీ వాల్మీకి పాడింది వింటే గుండె కరిగి అలా కుంగిపోనివాడు ఎవడు ఉంటాడు అని, వాడు గుండె అంటూ ఉన్నవాడైతే అది కరిగిపోకుండా ఎవడికే ఉండదు అన్నమాట. వాల్మీకి అనుసంధానం చేసినటువంటి క్రమాన్ని స్మరించినట్టయితే అది బుర్రని కదుపుతుంది, ఇది గుండెని కరిగిస్తుంది.